పాత పద్ధతిలోనే రేషన్ బియ్యం పంపిణీ చేయాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండల పరిధిలో రాంపురం గ్రామంలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఏపీ సీఎం వైఎస్ జగన్ నూతనంగా ప్రవేశపెట్టిన ఇంటి దగ్గరికే బియ్యం పథకం బాగానే ఉంది, కానీ కార్డుదారులకు మాత్రం బియ్యం సరైన సమయంలో అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గోడౌన్ల దగ్గర బియ్యం పంపిణీలో కొరత విధించి డీలర్లకు ఇస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూలీలకు వెళ్లిన సమయంలో రేషన్ వాహనాలు రావడం ఇబ్బందికరంగా ఉందని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మరికొన్ని బియ్యం పంపిణీ యంత్రాలకు సంబంధించి సర్వర్ రాకపోవడం సమస్యగా మారిందని, దీనికి తోడు కార్డుదారులకు సంబంధించిన మ్యాపింగ్ కూడా సక్రమంగా చేయలేదని మండిపడ్డారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని వెంటనే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమిరెడ్డి తదితరులు ఉన్నారు. చెప్పడము అక్కడ వాడలు ఇక్కడ కాదు ఇంకో వాడని చెప్పడం, ఇలాంటి పద్ధతులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మ్యాపింగ్ ఎందుకు సరిగ్గా చేయలేదు అర్థం కావడం లేదు ప్రభుత్వ అధికారులు. అందుకే ఇబ్బంది పడుతూ ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఈ రేషన్ తీసుకోవడానికి మహిళలు ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి దయచేసి దీన్ని ట్రక్కులు కూడా ఇప్పుడు డ్రైవర్లు కూడా మాకొద్దు, మేమే అన్ని మోసుకొని పోయి మేము ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఈ పని చేయలేమని చెప్పి వాళ్ళు కొంతమంది ఇప్పుడు రిజైన్ చేయడం కూడా జరుగుతుంది, మాకు వద్దని చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ సిస్టమ్ తీసేసి పాత పద్ధతి ప్యాకింగ్ అక్కడి నుంచే, అంటే మనకు ఒక మనిషి ఉంటే వ్యక్తికి 5 కేజీలు, ఇద్దరు ఉంటే 10 కేజీలు, ముగ్గురు అంటే 15 కేజీ సిస్టమ్గా 25 కేజీల వరకు 30 కేజీల వరకు మనం ఇస్తాం. కాబట్టి ప్రభుత్వం అక్కడి నుంచే ప్యాకింగ్ డైరెక్ట్ డీలర్కి, గోడల నుంచి డీలర్కి వచ్చేయడం చేస్తే ఆ కమిషన్ ఏదో ఆ డీలర్ కన్నా ఇస్తే సంతృప్తిగా ఉంటూ ప్రజలు కూడా తృప్తిగా ఉంటారని, లేకపోతే ఇదే పద్ధతి నడిస్తే ఈ ట్రక్కింగ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, కొన్ని ఇబ్బందులు కూడా పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇది సిటీల్లో అయితే ఏమన్నా సరిపోతుందేమో తప్ప పల్లెల్లో ఇది సరిగ్గా పని జరగడం లేదు. కాబట్టి దయచేసి దీన్ని ఆలోచించాల్సిందిగా మా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతాం మేము. అలాగే ప్రభుత్వ అధికారులు కలెక్టర్ అయితేనేమి, జాయింట్ కలెక్టర్ గారు అయితేమి, దీనికి సంబంధించిన అధికారులు అయితేమి, వీళ్ళతో ప్రతి ఒక్కరు ఆలోచన చేసి తప్పకుండా దీన్ని ఇమ్మీడియట్గా ఏదో రకంగా ఆలోచన చేసి ట్రక్కుల సిస్టమ్ తీసేయడమా, ప్యాకింగ్ సిస్టమ్ పెట్టడమా, లేకపోతే మ్యాపింగ్ చేసి సరిగ్గా వాళ్ళకి అందడం చేయడమా, ఇవి ఆలోచన చేసినట్లుగా నేను తెలియజేస్తున్నాను.